థ్యాంక్ యూ. నేను ఫస్ట్ సినిమా థియేటర్లో అందరి ముందు సినిమా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిజం చెప్పాలంటే సినిమా తీసిన తర్వాత నేను ప్రివ్యూ కూడా చూడలేదు. యాక్చువల్గా ఇంత బాగా వస్తుందని చెప్పి నేను కూడా అనుకోలేదు. సో ప్రేక్షకులు దీన్ని ఇంకొంచెం మంచిగా ఆదరించి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజులలో మనుషులు చాలా బిజీ అయిపోయారు. ఎంతసేపు ఉన్న డబ్బు, వ్యాపారము తప్ప వేరే ఏం లేదు. సో అటువంటిది పబ్లిక్కి కొంచెం చిన్న మెసేజ్ ఇస్తాం, డబ్బే కాదు భక్తి కూడా మనిషికి అవసరం. సంపాదించిన డబ్బు ఆస్తి ఏది మనం ఎంబటి తీసుకుపోలేం. చేసుకున్న పుణ్యం మాత్రమే మనం ఎమ్మటి రాగలదు. మనం ఏ పొజిషన్లో ఉన్నా కూడా మన ఆత్మ మట్టి వచ్చేది, ఆత్మ అమ్మటి వచ్చేది ఒక పుణ్యం మాత్రమే. ఈ డబ్బు, ధనము, పరువు, ప్రతిష్ట ఇవేమీ మనతో రావు. అది చిన్న విషయం చెప్దామనే ఉద్దేశంతో మా డైరెక్టర్ గోపికృష్ణ గారు ఈ చిన్న ప్రయత్నం చేశారు. ఇది పబ్లిక్కి చేరుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఓకే సార్, మీ సినిమా గురించి మన తెలుగు ప్రేక్షకులకి ఏం చెప్తారు సార్? మన జీవితంలో మనం ఎన్నో సాధిస్తాం, సంపాదిస్తాం, ఆత్మీయుల్ని సంపాదిస్తాం, శత్రువుల్ని సంపాదిస్తాం. కానీ మనం ఎంత భక్తిని సంపాదించామో, దైవాన్ని ఎంత దగ్గరగా చేరుకున్నాము అనేది ముఖ్యం. దాన్ని చెప్పడం కోసమే ఈ సినిమా చేశాము. దయచేసి తెలుగు ప్రజలందరూ ఈ సినిమాని చూసి ఆదరించి 10 మందికి చేరేలా ఈ భక్తి సామరస్యాన్ని చేరవేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యూచర్లో ఇంకా మూవీ చేస్తారా సార్? మీరు తప్పకుండా చేస్తానండి. నా అంబిషనే సినిమా చేయాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి కలగంటున్నాను. నేను వెండితెరపైకి ఈ విధంగా రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నన్ను ప్రజలు ఆదరించి ఇలాగే ముందుకు తీసుకెళ్తే కనుక మరిన్ని సినిమాలు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. బాగుందండి, వీఆర్ ఇన్ టు మ్యూజిక్. సో ఈ మూవీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కానీ సాంగ్స్లో కానీ మేము అందరం పాడాము. మాది ఒక టీం ఉంది, ఎంఎల్ రాజా గారి టీము. సో దీనికి మ్యూజిక్ అందించింది ఎంఎల్ రాజా గారు. సో ఆ టీం తరపు నుంచి మేము వచ్చాము. ఇవాళ సార్ రాలేకపోయారు. సో మా టీం మొత్తం ఇక్కడ ఉంది. మాకు ఆపర్చునిటీ చిన్నదా పెద్దదా సినిమా అన్నది కాదు, కాన్సెప్టో వచ్చారు. చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్ వీళ్ళంతా. మేమందరం దగ్గరుండి పనిచేసాము ఈ మూవీకి. సో ఇలాంటి మూవీస్ని కానీ ఇలాంటి టీమ్ని కానీ ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాము. అది ఏ విధంగా ఎంకరేజ్మెంట్ అన్నది యాజ్ ఎ ఆడియన్స్ కానీ ఎలాగైనా కూడా ఇలాంటి టీమ్ని ఎంకరేజ్ చేస్తే మాత్రం మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం హార్డ్ వర్క్ని ఎప్పుడైనా ఎంకరేజ్ చేయాలన్నది ఒక మోటో. మ్యూజిక్ పరంగా మేము ఈ సినిమాకి ఇన్వాల్వ్ అయినా. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ క్రూ. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. హాయ్ అండి, నా పేరు నాగు. కలియుగ భగవాన్ మూవీ చూడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్, మంచి డివోషనల్ మూవీ తీశారు. ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు దేవుళ్ళు మూవీ చూసిన, అట్లా కోడి రామకృష్ణ గారు ఏవైతే దేవుళ్ళు మూవీ చేసిరో నాకు అలాంటి అనుభూతి కలిగిందండి. ఎందుకంటే అయ్యప్ప స్వామి ఏమంటారు గురించి తీయాలి అంటే, ఒక భక్తుడిగా తీయాలంటే నాకు తెలిసి ఇది ఫస్ట్ మూవీ. నేను ఇంకోటి చెప్తున్నా, అయ్యప్ప మాల వేసిన ప్రతి ఒక్క వాళ్ళు ఈ మూవీ చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ సాంగ్స్ ఒక్కసారి మీరు వింటే, ప్రతి ఒక్కరు ఈ సాంగ్స్ అయ్యప్ప దీక్ష దగ్గర పెట్టుకొని వాళ్ళు భజన చేస్తారు, అంత బాగున్నాయి. మళ్ళీ సీనరీ, సినిమాటోగ్రఫీ అయినా సరే, గోపికృష్ణ గారి డైరెక్షన్ అయినా సరే, అసలు వేరే లెవెల్ ఉంది. నాకు చాలా అంటే కొన్ని సినిమాలు కమర్షియల్గా తీస్తారు, డబ్బుల కోసం తీస్తారు, కానీ ఈ సినిమా మాత్రం భక్తితో తీసిర్రు. మన లైఫ్ స్టైల్లో ఏమైపోయిందంటే, ఇవాళ రేపు ప్రతి ఒక్కరు బిజీ అయిపోయారు, గుడి కూడా టైం దొరకలేదు. ఒక్కసారి మనము ఈ మూవీ థియేటర్లు అడుగు పెడితే మనకు గుడి వెళ్ళినట్టు అనిపించింది నాకైతే. కొన్ని అన్ని కమర్షియల్ సినిమాలు కాదండి, కొన్ని కొంచెము ఏమంటే దేవుని మీద భక్తి కూడా చూపెట్టాలని చెప్పేసి మంచి మెసేజ్ ఇచ్చింది డైరెక్టర్ గారు. సార్, బ్రహ్మానంద గారు చాలా 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 మంచి యాక్ట్ చేశారు సార్. మీరు అసలు ఏమంటారు స్క్రీన్ ప్రజెన్స్, నాకైతే సార్ స్క్రీన్ ప్రజెన్స్ అయితే చాలా నచ్చింది. మూవీ పరంగా వస్తే చాలా మంచి డివోషనల్, అందరు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ వచ్చి కంపల్సరీ వాచ్ చేయాలి. అందరూ చిన్నపిల్లలతో కొన్ని కొన్ని సినిమాలు మనము ఏమంటారు వచ్చి ఫ్యామిలీతో వెళ్ళలేము. అన్ని ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మంచి అందరు ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసే సినిమా ఇది. కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ థింక్ ఈ జనరేషన్లో ఇలాంటి సినిమా ఇంత మంచిగా తీయడం నిజంగా క్రెడిట్ ఇవ్వాలి డైరెక్టర్కి, అండ్ దెన్ ప్రొడ్యూసర్ గారికి ఫర్ కమింగ్ అప్ విత్ దిస్ కాన్సెప్ట్. ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఇంత మంచిగా ఉంటాయని నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ రాజా గారికి, ఎంఎల్ రాజా గారికి, హూజ్ అ మ్యూజిక్ కంపోజర్ ఫర్ దిస్ ఫిల్మ్, అమేజింగ్ మ్యూజిక్ అసలు ఎంత రెలవెంట్గా ఇచ్చారో. అండ్ ఐఎమ్ సో లక్కీ దట్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు సింగ్ ఇందులో. దట్ టు ఐటమ్ సాంగ్ ఇలాంటి మూవీలు ఇంత మంచిగా సెట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఫర్ ద ఆపర్చునిటీస్ దట్ ఆర్ గివెన్ టు అస్.
థ్యాంక్ యూ సినిమా చాలా బాగుంది. బ్రహ్మానంద్ రెడ్డి సార్ది యాక్టింగ్ అయితే చాలా బాగుంది అండ్ వైజాగ్ సరౌండింగ్ చాలా బాగా చూపించారు. అన్నీ బాగున్నాయి. అయ్యప్ప స్వామి గురించి అయితే చాలా దీక్ష ఎలా స్టెప్ బై స్టెప్ చాలా బాగా చూపించారు. ఓవరాల్ మూవీ ఇస్ టూ గుడ్. మూవీ చాలా బాగుందండి. యాక్చువల్లీ వైజాగ్ చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ చాలా బాగా చూపించారు. నేను ఎప్పుడు చూడలేదు ప్లేసెస్ అన్నీ, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. 2 అవర్స్ అసలు మాకు టైం కూడా తెలియలే, అంత బాగా తీశారు డైరెక్టర్. యాక్టింగ్ కూడా బాగుంది, అందరు మంచిగా చేశారు, చాలా బాగుంది. సినిమా చాలా బాగుందండి. యాక్చువల్గా ఈ సినిమాలో నేను 25 టైమ్స్ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను. నిజంగా ఇవాళ మాల వేసుకున్నంత అనుభూతి కలిగింది. రియల్లీ అప్రిషియేట్ దిస్ టైప్ ఆఫ్ మూవీస్ అన్నది చాలా మంచి అప్రిషియేట్. సినిమా చాలా బాగుంది. యాక్చువల్గా ఇది ఇంకా నవంబర్లో వచ్చి ఉంటే ఇంకా అందరూ చూసేవారు. అయ్యప్ప స్వామి భక్తులు అందరూ చూడటానికి మంచి అవకాశం అన్నమాట ఇది. ఎందుకంటే అయ్యప్ప స్వామి భక్తులు ఎవరూ కూడా సినిమాలు చూడరు కాబట్టి ఈ సినిమా చూడవచ్చు. సినిమా చాలా బాగుందండి. ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్న లొకేషన్స్ అవి ఎన్నుకున్నవి, అట్లాగే యాక్టింగ్ స్టోరీ అంతా కూడా చాలా చక్కగా వచ్చింది. మా బ్రహ్మానంద రెడ్డి గారు ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని, ఇక్కడ మన తెలుగు సినిమాలు ఫీల్డ్లో ఎక్కడో హిందీ నుంచి వేరే వేరే స్టేట్ నుంచి తెచ్చుకొని ఆ యాక్టర్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా అవసరం లేదు, మనం కనుక ఎంకరేజ్ చేస్తే కనుక మన తెలుగులోనే ఇంత మంచి టాలెంటెడ్ ఉన్నారు అని చెప్పి అందరికి కూడా అర్థమవుతున్నది. సో ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి మంచి సినిమాలు తీయాలని, ఆయన బాగా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుందండి. నాకు అనిపించిన దాని ప్రకారం అయితే ఇది భక్తిరస ప్రధానమైన చిత్రం అని అనాలి. మనము జీవితంలో విలువలేంటి, మనం ఎలా జీవించాలి అనే ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చిన సినిమా ఇది. ఈ కాలానికి 100% కాదు 200% సరిపోయేలాంటి సినిమా. మనము ఉద్యోగము జీవితము డబ్బు కాకుండా ఇల్లు భార్య పిల్లలు మన చుట్టూ ఉన్నవాళ్ళు అవసరానికి మనం తోడ్పడాల్సిన సంఘంలో మనం సేవ చేయాల్సిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా మనం ఆలోచించాలి అని తెలిపే సినిమా. అండ్ భగవంతుడు మనకు ఏ రూపంగా వచ్చి మనకి సహాయం చేస్తాడు, మనం భగవంతుని ఎన్ని రూపాలుగా మనం కొలవవచ్చు సేవ చేయవచ్చు అనే ఒక ప్రధానమైన ఒక మెసేజ్ ఇచ్చిన సినిమా ఇది. అద్భుతమైన సినిమా అండి. ఇలాంటి సినిమాలు ఈ కాలంలో కావాలి, ఇప్పుడు రావాలి కూడా. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలని, మన ప్రొడ్యూసర్ గారికి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నానండి. భగవంతుడు అందరినీ సదా చల్లగా చూడాలని కోరుకుంటాను. ఎలా అనిపించింది సార్ కలువిక భగవాన్ సినిమా? చాలా బాగుంది. సామాజిక దృక్పథంతో చూపించారు, కానీ ఇటువంటి సినిమాలు లో బడ్జెట్తో సినిమాలు వచ్చినందుకు చాలా మంచిగా ఉంది. సో తెలుగు ప్రేక్షకులు చూడదగిన సినిమా. నేను రికమెండ్ చేసేది చూడండి, ఆదరించండి, అభిమానించండి, కొత్త హీరోని ఆశీర్వదించండి. ఎక్సలెంట్, సూపర్, చూడొచ్చు, మంచిగా ఉంది, సూపర్. యా, సినిమా చాలా మెసేజ్ ఓరియంటెడ్గా ఉందండి. యాక్చువల్లీ మా రెడ్డి గారు చాలా డ్రీమ్ ఉండింది ఒక హీరోగా చేయాలని, బట్ అలా ధైర్యం చేయడము, దాని తర్వాత ఫస్ట్ మూవీలో మేము కొంచెము ఇదైనప్పటికీ ఈ మూవీలో చూసినట్టయితే చాలా ఇంప్రూవ్మెంటు. దాంతోపాటు కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఒక భగవంతునికి సంబంధించిన మెసేజ్ ఇస్తూ ప్రతి మనిషి కూడా తన లైఫ్లో ఫ్యామిలీ కూడా టైం ఇవ్వాలి అన్నది ఈ సినిమా ద్వారా కొంతమంది అన్నా కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయండి. డెఫినెట్గా జరుగుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టు బ్రహ్మానంద రెడ్డి గారు అండ్ ఎంటైర్ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి చరణ్. టుడే కలువిక భగవాన్ సినిమా చూడడం జరిగింది. ఫ్రెండ్స్, సినిమా గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది. చిన్నప్పుడు నేను చూసేవాడిని, మాలలు వేసేవారు అయ్యప్ప స్వామి మాలలు. సేమ్ టైం థియేటర్లో కూర్చుంటే ఆ దేవుణ్ణి థియేటర్లో చూస్తున్నాడు అనిపించింది. చెప్పాలంటే ఈ సినిమా చాలా అంటే చాలా మంచి సినిమా, క్లాసిక్ మూవీ. బట్ చాలా డిఫరెంట్ స్టోరీ తీసుకున్నారు. అసలు ఇలాంటి స్టోరీ తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. నాకైతే సినిమా గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ అబ్బా, అసలు నాకు చాలా అంటే చాలా ఇన్స్పైర్ అయ్యా సినిమాని చూసి. కొన్ని సినిమాలు అంటే కొన్ని సినిమాలు చూస్తే మంచి సినిమాలు అనిపిస్తాయి, కొన్ని సినిమాలు చూస్తే సూపర్గా అనిపిస్తాయి, కానీ అరుదైన రకం చాలా గొప్ప సినిమాలు వస్తాయి. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు చాలా గొప్ప సినిమా అనిపించింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూసి న్యూ ఫిల్మ్ మేకర్ ఎంకరేజ్ చేయాలి. మళ్ళీ ఇలాంటి సినిమాలు ఇంకా ప్రజల్లోకి వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.